చెన్నైలో తర్వాత ఏదైనా సీరియల్స్ చేశారా? యాక్చువల్గా సీరియల్లు తెలుగులోనే స్టార్ట్ చేశారు, తమిళ్లో చేయలే. తెలుగే గబుక్కుని ఒక అప్పట్లో ఒక రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోయా, సరే కొంచెం గ్యాప్ ఇద్దాము అని వెళ్తే జెమిని టీవీకి ఒక సీరియల్ వచ్చింది, అవును వాళ్ళిద్దరూ ఒకటే అని, వైజాగ్ ప్రొడ్యూసర్స్. ఎన్నాళ్ళ క్రితం అండి ఇది? అది ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యాక్. విజయ్ భయ్య మీరు సినిమాలు కూడా తగ్గించారు కదా, డెఫినెట్గా మన సీరియల్ చాలా పెద్దది. బాలసుబ్రహ్మణ్యం గారు సాంగ్ పాడారు, టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే, ఒకసారి చేస్తారా మీరు? అడగకూడదు కానీ మీరు నేను సీరియల్స్ అప్పట్లో కూర్చునేవాడిని, చేస్తే మూవీ చేద్దాంలే అన్న ఒక ఇదితో ఉండేవాడిని. అప్పటికే హరిత వీళ్ళందరూ టీవీ మీడియాకి వస్తారు, టీవీ సీరియల్స్ సరే అని చెప్పి ఒప్పుకున్నది. అక్కడి నుంచి మళ్ళీ 12 ఇయర్స్ బ్యాక్ మ్యాటర్ అలాగా స్టార్ట్ అయింది. తర్వాత ఒక 4 సీరియల్స్ మంచి చేశాను, మనకు ఫ్రెండ్స్ వరకే. మంజునా నాయుడు గారిది పెద్ద ప్రొడక్షన్, మెయిన్ హీరో వేషాలే, మెయిన్ క్యారెక్టర్స్. రెండైతే హీరో చేశాను 2 సీరియల్స్, తర్వాత ఇంకొక 3 సీరియల్స్ అనుకుంటే విలన్ చేశాను, మెయిన్ విలన్ నేనే. మంచి మంజునాయుడు గారే, 2 సీరియల్స్ అయితే ఆవిడే, పెద్ద ప్రొడక్షన్ కదా మంజునాయుడు గారు, పెద్ద కంపెనీ. మధ్య మధ్యలో ఏదైనా ఫ్రెండ్స్, నేను సినిమాలు మానేసింది సాంబాతో ఆపేసినట్టున్నా అంతేక. అప్పటికే చాలా సినిమాలు చేశాను, మరి చిన్న సినిమాలు అయిపోతున్నాయి, చిన్న క్యారెక్టర్ తగ్గిపోతుంది. సరే చేద్దాంలే, నా టైం ఏమంత బాగోలేదేమో, కొంచెం గ్యాప్ ఇద్దాం అన్నట్టు గ్యాప్ ఇచ్చాను. ఆ గ్యాప్ ఇప్పుడు దాకా వచ్చి పడింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ లో ఎంటర్ అయ్యారు, రియల్ ఎస్టేట్ కి వెళ్ళిపోయి చెన్నైలోనే. చెన్నైలో రియల్ ఎస్టేట్ చేసుకుని, అది ఎలాగో చెప్పండి, చెన్నైలో రియల్ ఎస్టేట్ ఎలా చేసి మీకు అదంతా లోకలేనా? ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు రవళి హరిత కూడా చదువు టైం కూడా అక్కడికి వెళ్ళిపోయాం, చిన్నప్పుడు వెళ్ళిపోయాం. చెన్నైకి వెళ్ళిపోవడం, అక్కడే డాన్స్ క్లాసులు నేర్చుకోవటం. నేను డిగ్రీ తీసుకున్నాను, ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేశాను అక్కడే చెన్నైలో. రవళి అయితే 6th నుంచి 5th నుంచి అక్కడే, 5th నుంచి అక్కడే చదివింది రవళి హరిత, 8th నుంచి. అందువల్ల ఏంటంటే కొంచెం నాలెడ్జ్ మాకు ఆ తమిళ చెన్నై వరకు, సిటీ శ్రీ పెరంబుతూర్ అని అవన్నీ, సిటీ ప్లస్ అవుట్స్కర్ట్స్ కొంచెం పరిచయమును. ఆ రియల్ ఎస్టేట్ అప్పట్లో తక్కువ రేట్లను స్టార్ట్ అవుతుంది, బూమ్ స్టార్ట్ అనేది ఒక ప్రొఫెషన్, ఒక బిజినెస్. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకునే రోజులు అది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావాలి, అప్పుడు అక్కర్లా, జస్ట్ ఫేస్ ఉంటే, ఫేస్ వాల్యూ ఉంటే చాలు. ఒక చిన్న మీడియేషన్ వర్క్, చేసుకుంటూ అగ్రిమెంట్స్ అని, అలాగే మనం కొంత ల్యాండ్ తీసుకోవటం, దాన్ని పార్టిషన్ చేసి మళ్ళీ చేయటం. రియల్ ఎస్టేట్ లో బాగా సక్సెస్ అయ్యారండి? బాగా వచ్చిందండి రియల్ ఎస్టేట్ లో. ఈ రోజున నేను గానీ హరిత గాని రవళి గాని ఇంత మంచి కంఫర్ట్ గా ఉన్నామంటే దాని కారణం మామగారు. ప్లానింగ్ కరెక్ట్ గానే ఉంది ఫస్ట్ నుంచి. మన మీడియా మిత్రులు అందరికి కూడా తెలుసు, అవును, ఎక్కడికి వెళ్ళినా అమ్మగారు బాగున్నారు అని అడుగుతారు ఫస్ట్, నువ్వు బాగున్నావు అని అడగను. నేను ఇందాక కూడా అదే, అమ్మ అక్కడ ఉందని. అవును, ఆవిడ నాకే ఆశ్చర్యం అనిపించేది. అప్పట్లో ఒక 25,000 వస్తే ఎవరైనా రిమ్యూనరేషన్ అడ్వాన్స్ నాకు ఇచ్చిన, లవ్లీకి ఒక 50,000 ఇచ్చిన అడ్వాన్స్, ఏదొచ్చినా 50,000లోనే ఒక సైట్ కొనేది 50,000లో. ఎందుకమ్మా 50,000 పెట్టి ఆ 100 గజాలు కొంటే మనకేం వస్తుంది? చిన్న చిన్న గజం 50,000 పెడితే ఒక 100 గజాలు, అందుకంటే ఏమొస్తుంది రాదు. 100 గజాలు 120 గజాలు వచ్చేది అప్పట్లో. దానికి ఏమొస్తుంది, దాన్ని ఎలా ఉపయోగిస్తాం, ఏం కడతాం, ఎలా ఉపయోగిస్తాం అనుకున్నాం. కానీ ఈ రోజును చూస్తే అదే 50,000 ఈ రోజున 5 కోట్లు అయింది. అదే ల్యాండ్ ఈ రోజున 100,000-150,000 అయింది గజం, అప్పుడు కొన్నదంతా 100లో. అవును, అదే ఇప్పుడు ఆవిడ కూడా ఒక కనపడిన శోభన్ బాబు అని, అంతే తెలియని అందరూ శోభన్ బాబు గారి గురించి తెలుసు. అందరూ మన విజయ్ బాపిడి గారేంటి, బిగోపాల్ గారేంటి, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆవిడ రాజమాత అంటారు. కె రాఘవేంద్రరావు గారు, ఎక్కడ రాజమాత వచ్చింది ఆవిడ అంటే మమ్మల్ని అందరినీ. అప్పట్లో మాకెవరికి తెలిసేది కాదు, ఎప్పటికప్పుడు ఏమైనా గోల్డ్ కొనుక్కున్నామా, ఏదైనా లగ్జరీ కొన్నామా అంటే కొంటే ఏదైనా పెద్దది కొందాంలే అన్న ఇది. అప్పుడు దాకా ఆగి ఆగి, ఇప్పుడు 1.5-2 లక్షలు వచ్చిన దాకా ఆగి ఆగి కొందాంలే అనే ఉద్దేశం. కానీ ఆవిడ ఎంత వస్తే అంత కొనేసేది, అంతలో ఎంత వస్తే అంత కొనేసేది. 50,000కి ఏది వస్తే అది కొంటాం. అదే ఈ రోజున మా ముగ్గురికి కూడా పెద్ద సెట్స్ అయ్యి ఇవాళ మోస్ట్ కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారంటే మీ మదర్ ప్లానింగ్. ఆవిడ ఎందుకు ఆలోచించారో మరి తెలియదు, తెలుసో తెలియదు. మురళీ మోహన్ గారు అమ్మతోటి బాగా ఉంటారు, చంద్రమోహన్ గారు వాళ్ళందరూ ఇచ్చే సలహాలు, మురళీ మోహన్ గారు చంద్రమోహన్ గారు గైడెన్స్ ఆయన బాగా. ఎందుకంటే ఎవరు
సౌరభ్ గారు వీళ్ళిద్దరికి ఆయన గురు, వీళ్ళిద్దరితో మదర్ కి ఇంటరాక్షన్ బాగా అవును. వాళ్ళు మేము పలాన చూడుకుంటున్నాం అమ్మా, నువ్వు కూడా ఉంటే తీసుకోమంటూ అలాగా ఇలాగా అమ్మ చాలా ఉపయోగపడింది. వారి అమ్మకి అదొక ఇంట్రెస్ట్ అయిపోయింది, ఆ స్నేహం ఉపయోగపడింది, అది ఆ పరిచయం ఉపయోగపడింది, ఆ పరిచయం అలా ఉపయోగపడింది. అదొక హ్యాబిట్ అయిపోయింది ఆవిడకి, కొనడం అనేది హ్యాబిట్. ఇంట్లో డబ్బులు 10,000 కూడా ఉంచదు, ఎందుకు ఉన్నాక నుంచి ఖర్చు పెట్టేస్తాను, ఎందుకు వచ్చింది తీసుకెళ్లేదన్నా, 10,000 ఇంకో 20,000 అప్పు చేసేనా కొన అప్పు చేసుకునేసేస్తుంది. అప్పట్లో అమ్మాది అప్పు చే మినిమం 50,000 రూపాయలు లేదు, ఏ సైట్ కొనలేము, 100,000 ఇంకో 50,000 అప్పు చేసి కొంటాం, మళ్ళీ నిదానంగా అప్పు తీర్చడం. ఏదో మన సినిమాలు ఎలాగ చేస్తుంటారు కదా, రావళి వస్తుంటాయి క్యారెక్టర్లు, నా రియల్ ఎస్టేట్లో కొంత ఇన్కమ్ ఏదో ఒకటి వస్తుంటుంది, మెయింటైన్ అవుతుంటాం, అప్పు కట్టేయచ్చు. ఇలా అమ్మకేంటంటే ల్యాండ్ 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 అబ్బా. అదే విధంగా హౌస్ కట్టించాం చెన్నైలో, చెన్నైలో రవళీకి కాంప్లెక్స్ అని హరిత్ కానీ చెన్నైలో కూడా ప్రాపర్టీస్ అక్కడి నుంచే కదా మనం స్టార్ట్ అయింది. ఇక అలాగా ఇప్పుడు కూడా చెన్నైలో ప్రాపర్టీస్, చెన్నైలో అక్కడే అక్కడే అలాగే ఉన్నాయి. ఇది కాంప్లెక్స్లు ఉన్నాయి, కాంప్లెక్స్ రవళీది హరిత్ షాపింగ్ కాంప్లెక్స్, అది మా రెంట్కి ఇచ్చాం, వేరే రెంట్లు అవి వస్తుంటాయి. హరిత గారికి కూడా వస్తుంది, హరిత గారి రెంట్స్ వస్తున్నాయి, మీకు వస్తున్నాయి, అందరికి కంఫర్ట్ జోన్లో కంఫర్ట్ గా ఆవిడ కూర్చోబెట్టారు. మనకు అది లేని ఐడియా నిజంగా, ఆ రోజు అది చేయడం అనేది అవును. ఈరోజు మీకు ఎంత బలం అంటే అది అంతేగా, మరి ధైర్యంగా ఉండొచ్చు, అదే హ్యాపీ అవును. ఈ రోజున వస్తుంటే చేస్తుంటాము, ఒక్కోసారి గ్యాప్ వస్తుంది, గ్యాప్ వస్తుంది, చేయలేకపోవచ్చు, అయినా కూడా మనం ఎక్కడ తగ్గాల్సిన పని లేదు, తగ్గే పని లేకోకుండా ఆవిడ చేసింది. ఈ రోజు అనిపించింది అమ్మ, ఒకవేళ నేను ఆపేసుంటే అప్పట్లో ఏంటమ్మా 50,000 పెట్టుకుంటామని, ఈ రోజు ఏముండే కాదు, 50,000 వాల్యూ ఏముంది, ఈ రోజు కోట్లు, ఏదైనా చెయ్యాలంటే క్రోర్స్ కావాలి మనకి, అవును కోట్లు సరిపో, ల్యాండ్కి వెళ్దామంటే ఒక ఎకరం కొందామంటే కోట్లు కావాలి, అవును. ఈ రోజున ఉన్న రియల్ ఎస్టేట్లో మనం ఏం చేయగలం, అవును. ఆ రోజు చేసింది మనకి అవును బాగా, ఆవిడ కూడా ఒక ఆవిడ ఇంట్రెస్ట్ నాకు వచ్చింది కొంచెం, ఓకే రియల్ ఎస్టేట్ చేద్దాం. సాంబా తర్వాత మీరు రియల్ ఎస్టేట్ కి షిఫ్ట్ అయ్యారు, అట్టే అట్టే కొంచెం చెన్నైలో సినిమాలు చేసుకుంటా వస్తున్నాయి చేసుకుంటా అంతే, రియల్ ఎస్టేట్ లో రియల్ ఎస్టేట్ లో ఎంటర్ అయిపోయాను. తర్వాత ఒక 6 ఇయర్స్ 5 ఇయర్స్ రియల్ ఎస్టేట్ లో మంచి బూమ్ టైం, అది మంచి సక్సెస్ కొట్టారు, మంచి సక్సెస్ లో ఉన్నాను. ఆ టైంలోనే మన టీవీ సీరియల్ వాళ్ళు పిలవటం, ఇక్కడ హైదరాబాద్ లో కూడా ప్రాపర్టీస్ కొన్నారు, హైదరాబాద్ లో ఇప్పుడు నేనుండే హౌస్ ఇది నాది ఓను, అలాగే చిన్న చిన్న అప్పట్లో తీసుకుని అలాగే ఉన్నాయి. ఓకే రవళీది హరితది అన్నదే ఓన్ హౌస్లు, ఇక్కడ అక్కడ చెన్నైలో ఉన్న హౌస్ తీసేస్తాను నాది, ఓకే తీసి ఇక్కడ ప్రాపర్టీస్ ఇక్కడ కొనుక్కోవటం. ఆ టైంలోనే ఇప్పుడు కొనలేమండి, మనం సినిమాలు చేసే టైంలో నేను చెప్పేది అదే అదే, ఆ టైంలో తీసుకున్నాం 2000 2001 1998 1999 నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, 99 నుంచి 2000 నుంచి 2005 2007 వరకు. అప్పుడు ఎంత అండి మణికొండలో గజం వచ్చి 500 నుంచి ఉండేది, 20లో తక్కువలో ఉండేది, 2000లో సారీ, ఈ రోజున 100,000 రూపాయలు గజం, అప్పుడు 5,000 అలా ఉండేది, 5,000 కూడా లేదండి, 1,000 2,000 1,000 2,000 కొంచెం మెయిన్ రోడ్ కలిపితే 2,000, ఇవన్నీ పొలాలే ఇప్పుడు, అవును పొలాలే, పొలాలు వరి పొలాలు, అవును అవును. అలాంటిది ఈ రోజున ఇదంతా మణికొండ అయిపోయింది, మణికొండ అయిపోయింది, మణికొండ రోజున మనం 100,000 కొన్నవే ఇవన్నీ, 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అలా కొన్నవే మన ప్రాపర్టీస్ అయినాయి, అది వాళ్ళది, అది గాడ్ గిఫ్ట్, మా మదర్ గిఫ్ట్, అవును అంత. ఓకే నేనండి మీ బాబు మోహన్ని, వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.